నేడు ఒంగోలు ప్రెస్ క్లబ్ నందు భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ చిత్రపటానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమాన్ని 139 బీసీ కులాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ మిర్యం శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మిర్యం శ్రీనివాసులు మాట్లాడుతూ, రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీ అధికారంలోకి వస్తే 2 సంవత్సరాల ముఖ్యమంత్రిగా బీసీలకు, మరో 2 సంవత్సరాల కాపులకు, మరో 1 సంవత్సరం ఎస్సీలకు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పిస్తానని అన్నారు. సుమారు 40 సంవత్సరాల యువకుడు ఈ రాష్ట్రంలో వేల కోట్లు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు గతంలో ఎందరో ఉన్నా ప్రత్యన్మయంగా మార్పు కోరేటువంటి ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం ఎవరూ తీసుకోలేదు. దీన్ని గమనించినటువంటి యువకుడు, బాగా చదువుకున్న వ్యక్తి, వ్యాపారవేత్త అయినటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ రాజకీయాలకు, ప్రస్తుత రాజకీయాలకు స్వస్తి పలుకుతూ ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 85% ఉన్నటువంటి వారు నేటి పార్టీలకు ఓటు బ్యాంకుగా ఉపయోగపడుతున్నారు తప్ప వీళ్ళు పరిపాలించడానికి అధికారంలో రాలేకపోతున్నారనేటువంటి ఉద్దేశంతో ఇటీవల కాలంలో ఒక ప్రెస్ మీట్లో బోడే రామచంద్ర యాదవ్ గారు భారత చైతన్య యువజన పార్టీని ఏర్పాటు చేసిన తరువాత ఒక వినూత్నమైనటువంటి ఒక గొప్ప, ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా ప్రకటించినటువంటి విధంగా 2 సంవత్సరాలు బీసీ వ్యక్తులు ముఖ్యమంత్రిగాను, 2 సంవత్సరాలు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వారు ముఖ్యమంత్రిగాను, 1 సంవత్సరము ఎస్సీ కులానికి సంబంధించినటువంటి వారు ముఖ్యమంత్రిగా భారత చైతన్య యువజన పార్టీ ఏర్పాటు చేస్తుందని చెప్పడం మా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు చాలా చాలా సంతోషకరమైనటువంటి పరిణామం. దీన్ని మేము జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకు, ఏంటంటే ప్రతి ఒక్కరూ బీసీలకు 10 సీట్లు ఇచ్చి మేము బీసీలకు అగ్రతాంబూలం ఇచ్చామని చెబుతారు. ఎలాగో అంబేద్కర్ గారి పుణ్యాన్ని ఉన్నటువంటి రిజర్వేషన్ వల్ల మా ఎస్సీ సోదరుల సంఖ్య అలాగే ఉంది, కానీ మా బీసీల జనాభా తమాషా ప్రకారం ఏ రాజకీయ పార్టీ కూడా ఈనాటికి సీట్లు కేటాయించలేదు. జిల్లాకు 1 సీట్ ఇస్తారు, మేము బీసీలకు ఒరగబెట్టామని చెబుతున్నారు. మీరు సీట్లు ఇవ్వటం కాదు, మాకు అధికారం కావాలి, మాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వగలిగినటువంటి రాజకీయ పార్టీ రాష్ట్రంలో ఏదైనా ఉన్నదాన్ని మేము అడుగుతున్నాం. అదే బోడే రామచంద్రయ్య గారు చెప్పారు, 2 సంవత్సరాలు బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి. ఓ కాపు మిత్రులారా, ఓ కాపు స్నేహితులారా, మీరు అధికారంలోకి రావాలన్నా, మిమ్మల్ని మీరు పరిపాలించుకోవాలన్నా, మీరు ముఖ్యమంత్రి కావాలన్నా బోడే రామచంద్ర యాదవ్ గారి నాయకత్వాన బీసీవై పార్టీలో మాత్రమే అది సాధ్యపడుతుంది. మీకు 10 నుంచి 20 సీట్లు ఇస్తున్నాయి తప్ప ముఖ్యమంత్రి పదవి మీకు కూడా ఇవ్వలేదు ఈనాటి వరకు. ఇస్తానని ప్రకటించినటువంటి పార్టీ ఏదైనా ఉన్నదా? మిమ్మల్ని కూడా ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు కాబట్టి మీరు బీసీవై పార్టీ తరఫున పోటీ చేయండి, బీసీవై పార్టీ తరఫున
గెలిపించుకొని మీరు ముఖ్యమంత్రి అయ్యేదానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఓ పూలే అంబేద్కర్ వారసులారా, ఓ ఎస్సీ సోదరులారా, నేటిదాకా మన సభలు సమావేశాల్లో అంబేద్కర్ గారికి పూలే గారికి వర్ధంతులు జయంతులకు దండలేసుకుంటున్నారని తప్ప నిజంగా వాళ్ళ వారసులుగా రాజ్యాధికారానికి వెళ్ళే క్రమంలో మనం ఏమన్నా ప్రయత్నిస్తున్నాం అనేటువంటి మనం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని నేటికి ఒక యువకుడు భారత చైతన్య యువజన పార్టీని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా ఎస్సీలకు ఒక సంవత్సరం అవకాశం ఇద్దాం, మన రాష్ట్రాన్ని మనమే పాలించుకుందాం అనేటువంటి శ్లోగన్ ఇచ్చిన సందర్భంగా మీ అందరూ కూడాను బోడే రామచంద్ర యాదవ్ గారి ఆలోచన విధానంతో ముందుకు నడవాలని మీ అందరినీ మరీ మరీ ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఈ రాజకీయాల్లో సమూలమైనటువంటి మార్పు లేకుండా మనకు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు దాటుతున్నా మనం ఎందుకు ఓట్లేసే యంత్రాలుగా ఉండాలి, మనం ఎందుకు ముఖ్యమంత్రులుగా కాకూడదు అనేటువంటిది మనం ప్రశ్నించుకున్నప్పుడు సాధ్యాసాధ్యాలనేటువంటి ఎమినేట్ మనం ఒక్కసారి ఓటు దగ్గరికి వెళ్ళినప్పుడు నిజాయితీగా పూలే అంబేద్కర్ వారసులుగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కాపు సోదరులందరూ ఒక్కసారి ఆలోచన చేయండి. మన రాజ్యాన్ని మనం ఎదుర్కొన్నాం, మన పాలన మనం సాగించుకున్నాం, ఒకరికి మనం ఇచ్చేది కాదు, వాళ్ళు మనకి ఇచ్చేది కాదు, మన వాళ్ళకి ఇద్దామనేటువంటిది భారత చైతన్య యువజన పార్టీ పిలిపిస్తుంది. అందులో భాగంగా 139 బీసీ కులాల జేఏసీ నుండి నేను రామచంద్ర యాదవ్ గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను. అదే క్రమంలో మిత్రులారా, ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీని పెడతానని ఇంతవరకు ఎవరు ముందుకు రాకపోతే బోడే రామచంద్ర యాదవ్ గారు ముందుకు వచ్చి ఒక పార్టీ పెట్టి ఆ పార్టీకి ఒక సింబల్ చెరుకు రైతు గుర్తుతో ప్రజల ముందుకు వస్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అడ్డం పెట్టుకొని పొంగనూరులో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ సభలు సమావేశాలు జరగకుండా ఈ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కాలగర్భంలో పోయే టైము అతి దగ్గరలో ఉందనేటువంటిది మేము తెలియజేస్తున్నాం. ఈ ప్రజాస్వామ్య దేశంలో సభలు సమావేశాలు పెట్టుకునే హక్కు మాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చారు. వారు ఇచ్చినటువంటి రాజ్యాంగాల్లో మాకు ఇచ్చినటువంటి హక్కులను హరించడానికి ముఖ్యమంత్రి అయితే నువ్వేమి, నీకేమైనా సపరేట్ ప్రజాస్వామ్యం ఉందా, రెడ్డి ప్రజాస్వామ్యం అనేది ఏమైనా ఉందా, కమ్మ ప్రజాస్వామ్యం ఏమైనా ఉందా? భారత రాజ్యాంగం అందరికీ సమానమే. ఈ భారత రాజ్యాంగంలో మేము సభలు సమావేశాలు మేము స్వేచ్ఛగా మాట్లాడుకునేటువంటి హక్కు మాకు మా తాతగారు మా గురువు గారు మాకు దేవుడితో సమానమైనటువంటి మాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి ఆలోచన విధానంతో ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ రాష్ట్రంలో ప్రజల్ని చైతన్యవంతులు పరచాలని, మనం పాలకులుగా కాదు మనం పాలకులుగా ఉండాలి, పాలింపబడకూడదు అనేటువంటి ఉద్దేశంతో భారత చైతన్య యువజన పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కాపు సోదరులు అగ్రికులలో ఉన్నటువంటి పేదలు కూడా అందరూ సహకరించాలని, రానున్న ఎన్నికలలో రాజకీయ మార్పు కోసం ఒక ప్రయత్నం చేయాలని, ఎప్పుడు ఇది మనకు సాధ్యం కాదనుకునేటువంటి ఈ ప్రజలకు నేను ఒక పిలుపునిస్తున్నాను. నీ చేతిలో ఒక్క సెకండ్ ఉన్నటువంటి ఓటును నువ్వు సద్వినియోగపరుచుకుంటే, డబ్బుకు అమ్ముడు పోకుండా ముందుకు అమ్ముడు పోకుండా సద్వినియోగపరుచుకుంటే నిజమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యం హక్కులు మనకు వస్తాయి. అలా కాకుండా హక్కులైతే మన వాడు రాశాడు కానీ ఆచరించేటువంటి వాడు అగ్రకులంలో ఉన్నటువంటి దురంతారులు వాడు ఆ చట్టాలు అమలుపరచట్లేదు, ఆ వ్యవస్థ మన ముందుకు రాకుండా ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు, ఆ కుట్రకు సహాయ సహకారాలు అందిస్తుంది. ఓటు అనేటువంటి ఆయుధాన్ని మనం వాళ్ళ చేతికి ఇస్తున్నాము, ఓటు వాళ్ళకి వేసి మనం ఎన్ను పోటు పొడిపించుకుంటున్నాం ఆ యొక్క పార్టీల తరఫున. ఇకనైనా స్థర్తి పలికి రానున్న 2024లో రాజకీయ మార్పు కోసం భారత చైతన్య యువజన పార్టీకి ఆదరించాలని, ఆ పార్టీని గెలిపించాలని, ఇంకా మర్యాదకమైనటువంటి అబ్బుదల భావ జలాంతో వచ్చినటువంటి రాజకీయ పార్టీలనైనా ఆహ్వానిస్తూ ఆ పార్టీని మనం రాజ్యాధికార దిశగా తీసుకెళ్లాలని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఇచ్చినటువంటి ఆలోచన విధానంతో నేను మరోసారి మీ అందరికీ సవినయంగా వివరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా
ఈ పత్రికా విలేకరులందరికీ నా ధన్యవాదాలు. మన పార్టీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీ కులాలందరికీ మన పార్టీ పెట్టడం బోడే రామచంద్ర యాదవ్ గారు మనకందరికీ సభాముఖంగా ఎవరైనా ముందుకొచ్చేవాళ్ళు లేరు. ఇన్నాళ్ళ నుంచి వాళ్ళే రాజకీయాలు చేసుకున్నారు. తెలుగుదేశం వాళ్ళు, వైఎస్ఆర్, కాంగ్రెస్ వీటన్నిటిలో తిరిగి పనిచేసిన వాళ్ళే మేము కూడా. పార్టీలే మాకు పదవులు ఏముండవు. పత్యన్న రాజకీయం మళ్ళీ ఒక ఆయన పెట్టారు కాబట్టి ఆయన ఏమంటే మనమందరం ఉండి ఆయనకి అండగా చేయాలని ఇటువంటి కార్యక్రమాలు చేసుకునే ఏమి చేయనీయకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ నియోజకవర్గంలో పొంగలూరులో ఏ కార్యక్రమం పెట్టబోయినా ఆ కార్యక్రమాలను అడ్డుకొని డిపార్ట్మెంట్ ఏమి చేయలేదు. ఇప్పుడు ఈ బోడే రామచంద్ర యాదవ్ ద్వారా మనం ఏదైనా సాధించుకోవాలనుకుంటున్నాం. ముస్లిం మైనార్టీల తరఫున కానీ, బీసీ ఎస్సీ ఎస్టీల తరఫున కానీ, ముందుగా అందరికీ చెప్పి నా పేరు ఇస్తారు. శంకర్ భోజన్, చెమగుర్తి మండలం, సందలపాటు నియోజకవర్గం. ఈ రాష్ట్రంలో టీడీపీ వైసీపీకి ప్రత్యేక పార్టీగా భారత చైతన్య యువజన పార్టీ వచ్చినందుకు మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో బీసీలు కానీ, ఎస్సీలు కానీ, కాపులు కానీ ముఖ్యమంత్రి కావాలంటే అది ఒక్క భారత చైతన్య యువజన పార్టీ వల్లే సాధ్యమని మీ అందరికీ చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపులు రాజ్యాధికారం మామూలుగా వైపుగా వెళ్ళాలంటే అది ఒక్క భారత చైతన్య యువజన పార్టీ వల్ల సాధ్యమని చెప్తున్నాను. గారు పెట్టిన పార్టీకి మనము కృషి చేయాలని మనందరినీ కోరుకుంటున్నాము. ముఖ్యమంత్రి కావాలంటే బీసీ ఎస్టీని ఎంచుకొని మన బోడే రామచంద్రయ్య గారు పార్టీ పెట్టడం జరిగింది. అందరూ దీన్ని సహకరిస్తే మనం ముందుకు వస్తాము. ముందుకొచ్చి బీసీలు 2 సంవత్సరాలు, కాపులను 2 సంవత్సరాలుగా, ఎస్సీలను సంవత్సరంగా చేసే దమ్ము మన రామచంద్ర యాదవ్కు తప్ప ఎవరికి లేదు. ఈ యొక్క చేసే దమ్ము ఒక రెడ్డిస్కి లేదు, ఒక సౌదరీస్కి లేదు, ఏమి ఈ దమ్ము మన రామచంద్ర యాదవ్ ఒక్కరికే ఉన్నది. కావున అందరూ దీన్ని గమనించుకొని బీసీ ఎస్టీ మైనార్టీలు అందరూ దీన్ని ముందుకు తీసుకెళ్తే మనందరం రాజ్యాధికారం ఏలగలుగుతాము. అందుకని అందరికి దండం పెట్టి చెప్తున్న ప్రతి ఒక్కరికి దీన్ని గమనించుకొని బీసీ ఎస్టీ అందరూ కలిసి మన రామచంద్ర యాదవ్ను ఫస్ట్ ముఖ్యమంత్రిగా చేసుకుంటే అందరము రాజ్యాధికారిగా వెళ్ళగలుగుతాము. అందరికి ధన్యవాదాలు. ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర, రెండిట్లో ఏది తక్కువ అయితే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.